హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో సో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక ప్రకటన అయితే చేసింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం సో సీఎం కార్యాలయం అయోమయం ఇక్కడ ఆమోదంతో సాధారణ బదిలీల స్ఫూర్తికి విఘాతమని సీనియర్ వైద్యులు అయితే చెప్తున్నారు అసలు దీనికి సంబంధించి మనం చూద్దాం సో మచ్చుకు కొన్ని అనమాట కడప బోధనాస్పత్రి పీరియాట్రిక్ ప్రొఫెసర్ బి విజయ్ ఆనందబాబును కర్నూలు బోధనాస్పత్రికి బదిలీ చేశారు కర్నూలు బోధనాస్పత్రి పీడియాట్రిక్ ప్రొఫెసర్ రమాదేవిని కడపకు బదిలీ చేశారు నెల్లూరులోని ఏఎస్ఎస్ఆర్ బోధనాస్పత్రి అనసేషియ ప్రొఫెసర్ పద్మజాను విశాఖ ఆంధ్ర మెడికల్ కళాశాలకు బదిలీ చేశారు సో ఈ విధంగా అయితే బదిలీ చేయడం జరిగింది అయితే ఇక్కడ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో వైద్యుల ముందస్తు బదిలీలు చర్చనీయాంశం అయ్యాయన్నమాట పిఎ ఇక్కడ సి ఇక్కడ ఏదైతే మనకి సిఫార్సులతో జరుగుతున్న ఈ బదిలీల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పేసి సహచార సీనియర్ వైద్యులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో బదిలీలపై నిషేధం ఉన్న సమయంలో మినహాయింపులు ఇచ్చే అధికారం ముఖ్యమంత్రికి మాత్రమే ఉంటుంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ప్రత్యేక బదిలీల కోసం పలువురు వైద్యులు రకరకాల సిఫార్సుల్లో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు సాధారణ బదిలీలు చేపట్టే సమయంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఆమోదంతో ఇప్పుడు పీటీపై జీవోలు వస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుందన్నమాట బదిలీల ద్వారా కోరుకున్న చోట పనిచేసే అవకాశం కోసం ఏళ్ల తరబడి నిరీక్షించే వారికి తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి గతంలో బదిలీ పొందిన చోట పనిచేయకుండా డిప్యుటేషన్పై వారు వారు అనుకున్న చోట పనిచేస్తూ ఈ స్థానాన్ని బదిలీ ద్వారా బదిలీని చేసుకుంటున్నారు ఈ తరహా బదిలీలు పొందే వారిలో సంపద పరపతి ఎక్కువగా ఉండే బోధనాస్పత్రిలో వైద్యులు ఎక్కువగా ఉన్నారన్నమాట సో మొత్తం మేము చూసుకున్నట్లయితే వైద్యులకు ముందస్తు బదిలీలు అయితే జరుగుతున్నాయన్నమాట కానీ సాధారణ బదిలీలకు సంబంధించి ముందస్తు బదిలీలు ఈ విధంగా చేస్తారని చెప్పేసి ఇక్కడ చర్చనీయాంశం అయితే జరుగుతుంది సో వీరికి మాత్రమే ఈ శాఖకు మాత్రమే కాదు తొందరలోనే మిగిలిన శాఖలకు సంబంధించి కూడా బదిలీలు అయితే ఉన్నాయి సో వాటికి సంబంధించి అప్డేట్ రాగానే వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను ఫాలో అవుతున్నాండి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి